తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన టాలీవుడ్ జక్కన్న రెండో పార్ట్ విడుదల సందర్భంగా తెలుగు ప్రింట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో జక్కన్న పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. బాహుబలి ఎలా మొదలైంది, మొదట ఎలా అనుకున్నాను అనే విషయాలను జక్కన్న చెప్పుకొచ్చారు. బాహుబలి విషయంలో ఏది తాను మొదట అనుకున్నట్లుగా జరగలేదని, అన్ని విషయాలు కూడా నేను ఊహించని విధంగా జరుగుతూ వచ్చాయంటూ చెప్పుకొచ్చారు జక్కన్న. ఇక జక్కన్న మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం బాహుబలి సినిమాను ప్రారంభించేటప్పుడు ఇంత పెద్ద సినిమాగా అది నిలుస్తుందని తాను ఊహించలేదు. కేవలం 2 సంవత్సరాల్లో ఒక భారీ సినిమాను తీయాలని భావించాను, కానీ అది కాస్త 5 సంవత్సరాలయ్యింది. 5 సంవత్సరాల పాటు బాహుబలి టైం తీసుకుంటుందని ముందే ఊహించి ఉంటే ఖచ్చితంగా అంత సాహసం చేసేవాడిని కాదని రాజమౌళి పేర్కొన్నాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే టాపిక్ ఇంత ప్రాచుర్యం అవుతుందని కూడా ఊహించలేదు. మొదటి పార్ట్ 150 నుండి 200 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంతా భావించాం, కానీ ఊహకు మించిన వసూలు రావటం సంతోషం అనిపించింది. బాహుబలి మొదటి పార్ట్ విడుదల అయిన వెంటనే రెండో పార్ట్ 4 నెలల్లోనే విడుదల చేయాలని భావించాం, కానీ గ్రాఫిక్ వర్క్ తో పాటు షూటింగ్ కార్యక్రమాలు ఆలస్యం అవుతూ రావటంతో సినిమా ఆలస్యమైందని చెప్పుకొచ్చాడు జక్కన్న. ఎప్పుడు రిలీజ్ చేశామా కాదు, అంచనాలకు అందకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశామా లేదా అద్దెల్లేగా, మొత్తానికి నిన్న ప్రీమియర్ షో టాక్ తో ఇప్పటి వరకు వేసిన షోల టాక్ తో జక్కన్న రికార్డులు క్రియేట్ చేయటమే కాదు, రికార్డులకే మరో రికార్డు క్రియేట్ చేసి సరికొత్త పేరు వెతికేలా చేశాడు జక్కన్న.